హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం మరొకసారి స్కీమ్స్ సంబంధించిన అనౌన్స్మెంట్ అండి. సో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ అప్ టు 2023-24 బడ్జెట్తో సహా, మీకు అమౌంట్తో సహా ఇక్కడ ఇంక్లూడ్ చేసి స్కీమ్స్ అనేది అప్డేట్ చేయడం జరిగిందండి. సో మన యాప్ లింక్ డిస్క్రిప్షన్ అందుబాటులో ఉంది, మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసి అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు జస్ట్ 39 రూపాయలేనండి. ఇది ఈబుక్లో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేవలం 49 రూపీస్, ఇది కూడా ఈబుక్లోకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం అనేది చేయండి. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు వీడియోలో ఎప్పట్లానే మంచి మంచి కరెంట్ అఫైర్స్ అంశాలు తీసుకొని రావడం జరిగింది. సో మీరందరూ కూడా వీటిని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ నిన్న అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? సో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది చూడండి, ఆస్ట్రేలియా ఇండియా అంటే ఆస్ట్రేలియా దేశం భారతదేశానికి మధ్య జరిగే టోర్నమెంట్ అండి. సో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఒక సంవత్సరం ఇండియాలో జరిగితే మరొక సంవత్సరం ఆస్ట్రేలియాలో, అదేవిధంగా మరొక సంవత్సరం ఇండియాలో, తర్వాత ఇలా జరుగుతూనే ఉంటుందండి. సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి తెలంగాణ స్టేట్లో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్లో దీని గురించి క్వశ్చన్ అడగడం జరిగింది, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరు అని. సో ఇది దేనికి సంబంధించిందంటే క్రికెట్ స్పోర్ట్కి సంబంధించిందండి. ఓకేనా, ఇది క్రికెట్ స్పోర్ట్కి సంబంధించిందండి. ఓకేనా, క్రికెట్కి సంబంధించింది, ఇది క్రికెట్కి సంబంధించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించి అంటే క్రికెట్కి సంబంధించి. ఏ దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా ప్లస్ ఆస్ట్రేలియా దేశాల మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్, టైమ్స్ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి గాను విడుదల చేసిన 100 మంది, చూడండి 100 మంది ప్రపంచ ప్రభావశీలుల జాబితాలో అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ టాప్ 100 మెంబర్స్ అండి. ఓకేనా, చోటు దక్కించుకున్న భారతీయుడు లేదా భారతీయులు ఎవరు? కానీ టైమ్ మ్యాగజైన్ రీసెంట్గా రిలీజ్ చేసిన లిస్ట్లో వరల్డ్ వైడ్ టాప్ 100, ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం టాప్ 100 మెంబర్స్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అండి, ప్రభావశీల మనుషుల వ్యక్తుల జాబితాలో చూడండి భారతదేశం నుంచి స్థానం సంపాదించిన వాళ్ళు ఎవరంటే ఎస్ఎస్ రాజమౌళి, అదేవిధంగా షారూఖ్ ఖాన్, అంటే బోత్ ఏ అండ్ బి ఇద్దరు అండి. ఓకేనా, ఇద్దరు. నెక్స్ట్, తమిళ నూతన సంవత్సరంను కింది ఏ పేరుతో పిలుస్తారు? సో ఏ పేరుతో పిలుస్తారంటే పుత్తండు. ఓకేనా, పుత్తండు పేరుతో పిలుస్తుంది. తమిళనాడు సంబంధించి నూతన సంవత్సరాన్ని, న్యూ ఇయర్ని పుత్తండు పేరుతో పిలవడం జరుగుతుందండి, పుత్తండు పేరుతో పిలవడం జరుగుతుంది. సో మీకు మినిమం ఐడియా ఉంటుందండి, పొంగల్ అనేది ఏ స్టేట్లో జరుగుతుంది, గుడి పడవ, ఓకేనా, గుడి పడవ అనేది ఏ స్టేట్లో జరుగుతుంది, ఈ రెండు కూడా తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి, వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్, జీ ట్వంటీ దేశాల నాలుగవ అగ్రికల్చరల్ సమ్మిట్ జూన్ 15 నుంచి 17 అంటే 3 రోజులు అండి. ఓకేనా, 3 రోజుల పాటు మధ్య ఎక్కడ జరగనుంది? ఎక్కడ జరగనుంది అంటే హైదరాబాద్లో జరుగుతుందండి, హైదరాబాద్లో జరగబోతుంది. ఆల్రెడీ G20 దేశాల సమావేశాల గురించి మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ సంవత్సరం ఇండియా G20ని హోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇండియా G20 దేశాల సమావేశాన్ని ఆతిథ్యం ఇస్తుంది. దీంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఇండియాని ఆతిథ్యం ఇస్తుంది. సో దీంట్లో భాగంగా G20 సమావేశాల్లో భాగంగా అగ్రికల్చర్ సమ్మిట్స్ అనేది ఇప్పటివరకు 3 సార్లు జరగడం జరిగింది. సో 4వ సమావేశం అనేది జూన్ 15-17 మధ్య, అంటే 15-16-17 3 రోజుల పాటు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్లో జరగబోతుంది. ఈ సమావేశానికి 30 దేశాల అగ్రికల్చర్ మినిస్టర్స్ అంటే వ్యవసాయ శాఖ మంత్రులు 30 దేశాల నుంచి హాజరు కాబోతున్నారు. మరి ఇది హైదరాబాద్లో జరుగుతుంది. మరి గతంలో 3 సమావేశాలు ఎక్కడ జరిగాయంటే మొదటి సమావేశం ఇండోర్లో జరిగిందండి, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఇండోర్లో జరిగింది. నెక్స్ట్, 2వది చండీగఢ్లో జరిగింది, 4వది హైదరాబాద్లో అంటున్నాం. మరి 3వది ఎక్కడ అంటే వారణాసి, ఇది ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంటుంది వారణాసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టాల్ మహాయ్ రకానికి చెందిన కోతులను శ్రీలంక ఏ దేశానికి అమ్మడానికి ఒప్పందకు ఇచ్చుకుంది? టాల్ మకాయ్ అనే కోతులను ఏ దేశానికి అమ్మడానికి శ్రీలంక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని అడగడం జరిగింది. సో ఏ దేశానికి అంటే చైనా దేశానికి. ఓకేనా, చైనా దేశం. శ్రీలంక దేశంలో దాదాపు ఇప్పటివరకు వాళ్ళ దేశ లెక్కల ప్రకారం 30 లక్షల కోతులు ఉన్నాయండి. 1 లక్ష కోతులను, ఓకేనా, 1 లక్ష కోతులను అంటే టాల్ మకాయ్ రకానికి చెందిన కోతులను చైనాకి శ్రీలంక ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయబోతుందండి. ఎందుకంటే చైనా ఈ 1 లక్ష కోతుల్ని
చూడండి, చైనాలో ఉండే దాదాపు 1000 జూలలో వీటిని ప్రదర్శించడం, అదేవిధంగా కొన్ని ల్యాబ్లలో టెస్టులు చేయడం కోసం, అదేవిధంగా వ్యాక్సిన్స్ కానీ ఇక్కడ మెడిసిన్ కానీ టెస్ట్ చేయడం కోసం, అదేవిధంగా మాంసం కోసం కూడా కోతులను ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. ఓకే, నెక్స్ట్, భారత అంతరిక్ష విధానం 2023 కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. చూడండి, ఇండియన్ స్పేస్ పాలసీ 2023ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. చూడండి, భారత అంతరిక్ష విధానం అంటే ఇండియన్ స్పేస్ పాలసీ 2023 భద్రతపై నియమించిన కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? చూడండి, ఇండియన్ స్పేస్ పాలసీకి సంబంధించి దాని సెక్యూరిటీ పైన నియమించిన కమిటీకి సాధారణంగా ఎవరు చైర్మన్గా ఉంటారు స్పేస్కి సంబంధించి అంటే భారత ప్రధాని. ఓకేనా, భారత ప్రధాని. ఓకేనా, భారత ప్రధాని ఇక్కడ దీనికి చైర్మన్గా ఉంటారండి. ఓకేనా, భారత రాష్ట్రపతి కాదు, భారత ప్రధాని చైర్మన్గా ఉంటారు. సో ఇస్రో చైర్మన్ మీ అందరికి తెలుసు, సోమనాథ్. మీకు డిఆర్డిఓ చైర్మన్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. డిఆర్డిఓ చైర్మన్ వెరీ ఈజీ, హూ ఈజ్ హూ మీ అందరికి తెలియాలి. చూద్దాం, 2025 సంవత్సరం నాటికి $3.2 బిలియన్లకు ఉపగ్రహ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనేది భారత ప్రభుత్వ లక్ష్యం. ఓకేనా, నెక్స్ట్, ఇటీవల వాషింగ్టన్లో జరిగిన వరల్డ్ వ్యాక్సిన్ కాంగ్రెస్ 2023లో ఏ సంస్థకు వ్యాక్సిన్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు పొందడం జరిగింది. చూడండి, వరల్డ్ వ్యాక్సిన్ కాంగ్రెస్ 2023 సమావేశం అనేది ఎక్కడ జరిగిందంటే వాషింగ్టన్లో జరిగింది. దీంట్లో భాగంగా వ్యాక్సిన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు ఏ సంస్థకు రావడం జరిగింది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ సంస్థకు అంటే భారత్ బయోటెక్. ఓకేనా, భారత్ బయోటెక్ సంస్థకు రావడం జరిగింది. భారత్ బయోటెక్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ భారత్ బయోటెక్ సంబంధించి కోవాక్సిన్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. కోవాక్సిన్ అదే సీరం ఇన్స్టిట్యూట్ అయితే కోవిషీల్డ్ ఉత్పత్తి చేసిందంటే సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందంటే పూణేలో ఉంటుంది. ఓకేనా, సో దీనికి సంబంధించి స్థాపకులు, దీనికి సీఈఓ ఎవరంటే అదర్ పునావాలా అండ్ సైరస్ పునావాలా, తండ్రి కొడుకులు సైరస్ పునావాలా. అదే భారత్ బయటకు అయితే కృష్ణ అదేవిధంగా సుచిత్ర ఎల్లా దంపతులు. ఓకేనా, కృష్ణ అదేవిధంగా చూడండి సుచిత్ర ఎల్లా దంపతులు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి ఆసియా రాబందుల సంరక్షణ మరియు సంతానోత్పత్తి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ జటాయువు. ఓకేనా, సో రాబందులనే జటాయువు అంటారు, వల్చర్స్ సంబంధించి. ప్రపంచంలో మొట్టమొదటి ఆసియా రాబందుల సంరక్షణ మరియు సంతానోత్పత్తి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్లో ఎక్కడ అంటే ఏ దేశంలో దీన్ని ప్రారంభించడం జరిగింది అని అడగడం జరిగింది. ఏ దేశంలో అంటే ఇది భారతదేశంలో ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా, ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో యూపీ స్టేట్లో జటాయువు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకు అంటే ఆసియా రాబందుల సంరక్షణ కొరకు, అదేవిధంగా వాటి సంతానోత్పత్తి పెంచడం కొరకు. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళల భద్రత కోసం బరోక్సా యాప్ను ప్రారంభించారు. చూడండి, ఏ రాష్ట్ర పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళల భద్రత కోసం బరోక్సా యాప్ని ప్రారంభించడం జరిగిందంటే అసోం స్టేట్ అండి. రీసెంట్గా అసోం స్టేట్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించారు. సో అసోం స్టేట్ పర్యటనలో భాగంగా యుద్ధ విమానంలో కూడా ప్రయాణించడం జరిగింది, బ్రహ్మోస్ క్రూయిస్. ఓకేనా, ఈ యుద్ధ విమానంలో బ్రహ్మోస్లో ప్రయాణం చేయడం జరిగిందండి. సో గతంలో అబ్దుల్ కలాం గారు ప్రయాణించారు, అదేవిధంగా ప్రతిభా పాటిల్ గారు ప్రయాణించారు, అదేవిధంగా ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా ప్రయాణించారు, యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగింది. ఎక్కడ పర్యటనలో అంటే అసోం పర్యటనలో భాగంగా. ఓకేనా, అసోం పర్యటనలో భాగంగా అదేవిధంగా దాంతోపాటు ఖజరంగా నేషనల్ పార్క్ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఓకేనా, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఈ సంవత్సరానికి 30 ఇయర్స్ ఫినిష్ కావడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ ఫినిష్ అయింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా H3N8 బర్డ్ ఫ్లూ మరణం సంభవించిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. చూడండి, ఇటీవల ఏ దేశంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా H3N8 బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ డిసీజ్ అండి, వైరల్ డిసీజ్.
సో జనరల్గా ఇది మనుషులకు చోకదు, అయినా మనుషులకు చోకి చనిపోయింది. ఏ దేశానికి సంబంధించిన వారు అడగడం జరిగింది. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే చైనా దేశానికి సంబంధించిన మహిళ చనిపోవడం జరిగింది. ఓకేనా, H3N8 బర్డ్ ఫ్లూ మరణం సంభవించిన దేశం చైనా. ఓకేనా, సో WHO ఎక్కడ ఉంటుందండి? జెనీవా. ఓకేనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే ఏప్రిల్ 7, 1948. అంటే WHO ఏర్పాటు 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. వరల్డ్ హెల్త్ డే, ఓకేనా, హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 7 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ రాష్ట్రానికి చెందిన గోండ్ పెయింటింగ్కు GI ట్యాగ్ లభించింది? గోండ్ పెయింటింగ్, జనరల్గా గోండ్ పెయింటింగ్ అంటే ట్రైబల్ గ్రూప్ అంటే గోండ్స్. సో గోండ్స్ జనరల్గా తెలంగాణలో కానీ, మహారాష్ట్రలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ అక్కడక్కడ ఉంటారు. మెయిన్గా మధ్యప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా ఉంటారు. సో గోండ్ పెయింటింగ్ GI ట్యాగ్ లభించింది. అయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఈ గోండ్ పెయింటింగ్కి రావడం జరిగిందంటే మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ స్టేట్కి చెందిన గోండ్ పెయింటింగ్కు GI ట్యాగ్ లభించడం జరిగింది. మా GI ట్యాగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1999 అండి. GI ట్యాగ్, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ అనేది 1999లో రావడం జరిగింది. GI యాక్ట్ 2003 సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి రావడం జరిగింది. మొదటిసారిగా GI ట్యాగ్ అనేది 2004-5 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చింది దేనికంటే డార్జిలింగ్ టీ. ఓకేనా, ఫస్ట్ GI ట్యాగ్ వచ్చింది డార్జిలింగ్. ఓకేనా, డార్జిలింగ్, డార్జిలింగ్ టీకి రావడం జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్ సంబంధించి అండి, డార్జిలింగ్ టీ. అదే తెలంగాణ అయితే పోచంపల్లి చీరలు. ఓకేనా, పోచంపల్లి చీరలు, పోచంపల్లి చీరలు. ఇప్పటి వరకు భారతదేశంలో GI ట్యాగ్ మొత్తం 465 ఉత్పత్తులకు రావడం జరిగింది. ఇంట్లో 34 విదేశీ ఉత్పత్తులు. ఓకేనా, మొత్తము 465 అయితే అందులో విదేశీ ఉత్పత్తులు 34 విదేశీ ఉత్పత్తులకు GI ట్యాగ్ లభించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకేనా, ఒకసారి ఒక వస్తువుకు GI ట్యాగ్ వచ్చిందంటే ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. అప్పటి వరకు GI ట్యాగ్ గుర్తింపు అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, నేషనల్ డాల్ఫిన్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో డాల్ఫిన్ డే ఎప్పుడు అంటే చూడండి, ఏప్రిల్ 14. ఆల్రెడీ మనకు స్పెషాలిటీ తెలుసు అండి, అంబేద్కర్ గారి జయంతి. అదేవిధంగా నేషనల్ డాల్ఫిన్ డే, అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం అనేది స్టేట్ డే ఆఫ్ ఈక్వాలిటీ. ఓకేనా, తమిళనాడు స్టేట్ అనేది డే ఆఫ్ ఈక్వాలిటీగా జరుపుతుంది. డే ఆఫ్ ఈక్వాలిటీ ఏప్రిల్ 14. అదేవిధంగా అంబేద్కర్ జయంతి, నేషనల్ డాల్ఫిన్ డే. సో భారతదేశానికి సంబంధించి జాతీయ జలచర జంతువు అంటే నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏంటంటే డాల్ఫిన్. చూడండి, యుఎన్ఓ అనేది 2007 డాల్ఫిన్ సంవత్సరంగా గుర్తించింది. డాల్ఫిన్ ఇయర్ ఆఫ్ డాల్ఫిన్ అండి, యుఎన్ఓ అనేది 2007 ఇయర్ ఆఫ్ డాల్ఫిన్గా గుర్తించడం జరిగింది. డాల్ఫిన్స్ డే 2023 థీమ్ ఏంటంటే డాల్ఫిన్స్ నీడ్ టు బీ ప్రొటెక్టెడ్ అనేది ఇక్కడ థీమ్. నెక్స్ట్, ఏప్రిల్ 13 స్పెషాలిటీ జలియన్ వాలాబాగ్ మాసకర్ డే అండి. జలియన్ వాలాబాగ్ దురాగతం జరిగిన రోజు ఇది 1990లో జరిగింది, మీ అందరికి తెలుసు, అమృత్సర్ దగ్గర అంటే పంజాబ్. ఓకేనా, పంజాబ్లో. ఓకే, నెక్స్ట్, ఏప్రిల్ 5 సమతా దివాస్ అనేది ఏంటి అంటే బాబూజీ జయంతి, అంటే బాబు జగజీవన్ రామ్. ఓకే, ఈయననే బాబూజీ అంటే బాబు జగజీవన్ రామ్ పుట్టినరోజు. సో ఆగస్టు 12 ఏంటంటే ఇంటర్నేషనల్ యూత్ డే. ఓకేనా, యూత్ డే. అదేవిధంగా భారతదేశంలో ఎలిఫాంట్స్ డే అండి ఆగస్టు 12. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 1992లో స్టార్ట్ అయింది. ఓకేనా, 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 30 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి తప్పనిసరిగా వీటిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోండి. భారతదేశంలో దాదాపు 16 రాష్ట్రాల్లో 32 ఎలిఫెంట్ క్యారిడార్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎలిఫెంట్ సెన్సెస్ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్, కొన్ని ఇంపార్టెంట్ పేపర్ కట్టింగ్స్ మీకోసం చూద్దాం. ప్రఖ్యాత వోగ్ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు పొందిన అత్యంత పెద్ద వయస్కులైన అంటే 106 సంవత్సరాల మహిళగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? ఎవరంటే అపో వాంగ్డి. చూద్దాం, ఫిలిప్పైన్స్కి చెందిన ఈమె ఫ్యాషన్ ట్రెండింగ్లో ఒక భాగమైన పచ్చబొట్టు వేయడంలో శిక్షణ పొంది దాన్ని జీవనాధారంగా మలుచుకున్నారు. తాను నివసించే బాస్కలర్
గ్రామంలోని మహిళలకు దీన్ని నేర్పించి ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తూ ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఎవరు అంటే అపోవాంగ్డి, ఏ దేశానికి సంబంధించిన మహిళ అంటే ఫిలిప్పైన్స్. సో 106 సంవత్సరాల్లో వోగ్ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీ పైన చోటు సంపాదించుకున్న అత్యంత పెద్ద వయసు ఉన్న మహిళ. నెక్స్ట్, 2023 ఫిబ్రవరి నాటికి దేశంలో ఎవరు క్లెయిమ్ చేయని అంటే అన్క్లెయిమ్డ్ 8 కోట్ల డిపాజిట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి బదిలీ చేసినట్లు కేంద్రం ఇటీవల లోక్సభలో ప్రకటించింది. అంటే ఎవరు క్లెయిమ్ చేయని ఆస్తులు ఉంటాయి కదండి, అవి సంబంధించి. ఓకేనా? రైట్, చూడండి, అంటే 35,312 కోట్లండి. ఓకేనా? 35,012 క్రోర్స్ చూద్దాం. మరి 10 ఏళ్ళు లేదా అంతకు మించి క్రియాశీలకంగాలైన డిపాజిట్లు అన్క్లెయిమ్ డిపాజిట్లుగా వ్యవహరిస్తారు. 10 ఏళ్ళు లేదా అంతకు మించి క్రియాశీలకంగాలైన డిపాజిట్లను అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా వ్యవహరిస్తారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎక్కువగా ఉన్న బ్యాంకుల్లో ఎస్బీఐ 8,086 కోట్లు, పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,340 కోట్లు, కెనరా బ్యాంక్ 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 3,904 కోట్లు వరుసగా తొలగి 4 స్థానాల్లో ఉన్నాయి. చూద్దాం, ఇన్నోవేటివ్ మెథడ్స్ అండ్ మెట్రిక్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ యాక్షన్స్ నుంచి 50 లక్షల రూపాయల ఫెలోషిప్ పొందిన ఏకైక భారతీయురాలు కరీంనగర్ వాసి ఎవరు? ఎవరంటే శిరీషా జునుతులా అనే ఆమె. చూడండి, ఇన్నోవేటివ్ మెథడ్స్ అండ్ మెట్రిక్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ యాక్షన్స్ నుంచి 50 లక్షల రూపాయల ఫెలోషిప్ పొందడం జరిగింది. చూడండి, గ్రామీణ పట్టణ కుటుంబాల్లో పోషకారలోమి పోషకాహార అంటే న్యూట్రిషన్ అండి అండర్ న్యూట్రిషన్ ఏ విధంగా ఉందో మూలాల నుంచి అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 6 మాత్రమే ఫెలోషిప్కి ఎంపికయ్యారు. ఎవరు అంటే శిరీష జునుతుల. నెక్స్ట్, సేంద్రీయ ఎరువుల విక్రయాల్లో మార్క్ ఫైట్ సంబంధించి న్యూస్ పేపర్ రావడం వెరీ మచ్ ఇంపార్టెంట్. భూసారం పెంపే లక్ష్యంగా తయారు చేయడం జరిగింది. సేంద్రీయ ఎరువుల విక్రయాల్లో మార్క్ ఫైట్, సేంద్రీయ ఎరువుల వల్ల ఏంటంటే భూమి సారవంతం అవుతుందండి. అదేవిధంగా భూమి అనేది చూడండి ఇక్కడ రసాయనాల బారి పడకుండా సేంద్రీయ వ్యవసాయ విధానం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా ఏంటంటే సిక్కిం అండి. ఆర్గానిక్ స్టేట్ ఏ రాష్ట్రం అంటే సిక్కిం, గుర్తుపెట్టుకోండి సిక్కిం. సరే చూద్దాం దీనికి సంబంధించి. రాష్ట్రంలో రసాయనాల ఎరువులను తగ్గించి సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు మార్క్ ఫైడ్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మార్క్ ఫైడ్ బ్రాండ్ నేమ్ మార్క్ ఫెడ్ గోల్డ్ పేరుతో బయో ఫెర్టిలైజర్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు సేంద్రీయ ఎరువుల కంపెనీ విశ్వ అగ్రోటెక్ సంస్థతో మార్క్ ఫైడ్ డీల్ కుదుర్చుకుంది. మేలో మార్కెట్లోకి రిలీజ్ అవ్వనున్న మార్క్ ఫెడ్ గోల్డ్ నలభై కేజీల బ్యాగ్ను ధరను అధికారులు 700 రూపాయలుగా నిర్ణయించారు. దీన్ని ప్రధానంగా హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఉద్యానవన పంటలు, వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు వినియోగించేలా రూపొందించారు. చూడండి, ఎక్కువ ఎర్త్ వాములు అంటే వానపాములు అండి. సో వానపాములు ఉత్పత్తి అవుతున్నట్టే ఖచ్చితంగా నేల సారవంతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎర్త్ వాములు ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఉపయోగాలు చూద్దాం. మార్క్ ఫైడ్ గోల్డ్ వాడిన పంటలకు క్రిమి కీటకాలు సోకవని అధికారులు చెబుతున్నారు. రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా భారీగా తగ్గనుందని తెలిపారు. పంటకు నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది వివరించారు. మార్క్ ఫైడ్ బయో ఫెర్టిలైజర్ని మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా మార్కెట్కి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఓకేనా? రైట్, నెక్స్ట్, హెచ్ఎండిఏ పార్కులకు 25 అవార్డులు చూద్దాం. మరి హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అండి, హెచ్ఎండిఏ, దానికి సంబంధించి అవార్డ్స్ రావడం జరిగింది. సో హెచ్ఎండిఏ పార్కులకు మొత్తం ఎన్ని అవార్డ్స్ అంటే 25 అవార్డ్స్ చూద్దాం. తెలంగాణ ఉద్యానవన శాఖ నిర్వహించే గార్డెన్ ఫెస్టివల్. ఓకేనా? గార్డెన్ ఫెస్టివల్ ఎవరు నిర్వహిస్తారంటే తెలంగాణ ఉద్యానవన శాఖ. హెచ్ఎండిఏ ఏకంగా 25 అవార్డులు గెలుచుకుంది. ఏడో గార్డెన్ ఫెస్టివల్ నేపథ్యంలో, ఎన్నో ఫెస్టివల్ అంటే 7th గార్డెన్ ఫెస్టివల్. సో రాష్ట్ర ఉద్యాన వన శాఖ ఈ అవార్డులు ప్రకటించింది. హెచ్ఎండిఏ పార్కులు ఈ అవార్డులకు ఎంపిక కావడంపై అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రభాకర్తో పాటు సిబ్బంది, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ, హెచ్ఎండిఏ సంబంధించి ఇదంతా. సో ఎవరికి రావడం జరిగింది అనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, కొత్త అవకాశాలకు డోర్లు తెరుచుకున్నాయి మోదీ. రోజ్గార్ మేళా
అంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించండి, దేశ యువతపై మా నిబద్ధత రుజువు, ముద్రా ప్రాజెక్టుతో 8 కోట్ల మందికి పైగా ఎంటర్ప్రెన్యూర్స్గా మారారు అని ఇవ్వడం జరిగింది. చూడండి, సో ముద్రా ప్రాజెక్ట్కి సంబంధించి రీసెంట్గా న్యూస్లో ఉందండి. సో ముద్రా అనే ప్రాజెక్టు, సో ఇది దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలని, మీరు ఒకసారి స్కీమ్స్ మనకు డౌన్లోడ్ చేసుకోండి, ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. సో ప్రధానమంత్రి ముద్ర దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా కావాలని, ముద్రా యోజన స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. సారీ, సో 2006లో ముద్రా యోజన అనేది రావడం జరిగింది, ఏప్రిల్ నెలలో రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి కాబట్టి. సో దీనికి సంబంధించి న్యూస్లో, చాలా న్యూస్ పేపర్స్లో కూడా దీని గురించి హైలైట్గా రావడం జరిగింది. మరి చూద్దాం దానికి సంబంధించి. కొత్త పాలసీలు వ్యూహాలతో న్యూ ఇండియా ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాల్లో చురుకుగా పనిచేస్తుందని చెప్పారు. చూడండి, రోజ్గార్ మేళను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడారు. సూక్ష్మ చిన్న పరిశ్రమల కోసం ప్రారంభించిన ముద్ర ప్రాజెక్టులో 8 కోట్ల మందికి పైగా ఎంటర్ప్రెన్యూర్లుగా మారారు. ప్రభుత్వ పాలసీలు, స్ట్రాటజీలు కొత్త అవకాశాలకు డోర్లు తెరిచాయని వివరించారు. తమను తాము ఆర్థికవేత్తలుగా భావించే వాళ్ళు పెద్ద వ్యాపారవేత్తలు ఫోన్లో లోన్లు ఇచ్చారని, ఇప్పుడు పెద్ద ముద్రా స్కీమ్ ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. చూడండి, 50,000 రూపాయల లోన్లతో ఎవరైనా బిజినెస్ చేయవచ్చని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ప్రశ్నించడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓకేనా? సో ముద్రా స్కీమ్ గురించి పూర్తి సమాచారం తెలియాలండి. సో ఉద్యోగాల భర్తీ కోసం ప్రధానమంత్రి రోజ్గార్ మేళాను నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి వారం కూడా, ప్రతి నెల కూడా ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందుతారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ దానికి సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే. భారత రాజ్యాంగ ప్రకారం విద్య అన్నది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.